ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ఫస్ట్. ముందుగా చింతపండు తగినంత తీసి నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, కారం 3 స్పూన్లు, కట్ చేసిన ముక్కలన్నీ వేసుకోవాలి. ఆయిల్ 1/4 పావులు, ఎక్కువే పడుతుందండి ఆయిల్. 2 స్పూన్లు అల్లం పేస్ట్, మొత్తం మిక్స్ చేయాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 1/5 నిమిషాలు దాన్ని అలా వదిలేయాలి. ఈలోపు చింతపండు గుజ్జు పిసకాలి బాగా. ఆ వేస్ట్ అంతా తీసేసి ఆ పులుసు పోసుకోవాలి. పులుసు ఎక్కువగానే ఉండాలండి, ముక్క బాగా ఉడికిద్ది. ఒకసారి మొత్తం కలిపి మొత్తం కలిపి ఇంకా మూత పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవటమే. మధ్య మధ్యలో మూత తీసి కలపకూడదండి ఎప్పుడైనా చేపల పులుసుని, గంట పెడితే చెదరైపోతుంది. చేతాలనుకోవటమే. గంటకుండా అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండాలి. 1/2 టీ స్పూన్ మెంతిపొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర తగినంత వేసుకోవాలి. ముందుగా ఉడికేటప్పుడే వేసుకోవాలి, ఆ స్మెల్ అంతా కూర పడుతుంది. వెల్లుల్లి రెబ్బలు మసాలా వేసి దంచుకోవాలి. రెండు స్పూన్ సరిపోతుంది నాకు. అయిందండి మసాలా వేసి దించటమే. ఒక నిమిషం అలా ఉంచి కట్టేయాలి మూత పెట్టి. అంతే రెడీ అయిపోయిందండి. మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.